చంద్రబాబు నాయుడు పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలుగుదేశం మహిళా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బెంగళూరు హైదరాబాద్ ప్రధాన రహదారి నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి టైర్లకు నిప్పంటించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకొని పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన తెలుగు మహిళా నాయకురాలతో మానంతపురం జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈరోజు అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ క్రమంలో మహిళా నాయకురాలు కూడా నిరసన తెలియజేసే క్రమంలో నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వీరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా చెప్పండి, ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు మీరు? అసలు నిజంగా చెప్తున్నామన్నా, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక చీడ పురుగు రాజ్యం ఏళ్తా ఉంది. రౌడీయిజం, గూండాయిజం, ఇది తప్ప ఎక్కడ కూడా న్యాయం జరుగుతున్న అసలు తరుణం అసలు లేనే లేదు మన రాష్ట్రంలో. ఏ ఒక్క మచ్చ కూడా లేని చంద్రుడు మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, అలాంటి ఆయన మీద అక్రమ కేసులు, అసలు ఇది ఏమైనా ఒక కేసు? 75 ఏళ్లలో కూడా ఆయన రాష్ట్ర ప్రజల కోసం బయటికి వచ్చి ఈరోజు ముందు తరాల భావితరాలకు ముందుకు తీసుకెళ్ళాలి, ఒక విజన్తో వీళ్లకు ఒక సంపదను సృష్టించాలి ఆంధ్ర రాష్ట్రానికి అనే ఉద్దేశంతో ఆయన ఇంత కష్టపడుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం, ఏదైతే ఈ పేటీఎం బ్యాచ్ ఏదో ఒకటి ఉంది చూడండి, వీళ్లకు అక్రమాలు చేయడం తప్ప న్యాయంగా వెళ్లే వాళ్ళని ఎవరిని కూడా ఉంచరు. మీకు చేతనైతే టెర్రరిస్టులను పట్టుకోండి, గుండాల్ని పట్టుకోండి, గంజాయి సరఫరా అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా, అట్లా వాళ్ళని పట్టుకొని శిక్షించండి, అది ఏమీ చేత కాదు. కానీ మేము శాంతియుతంగా చేస్తున్న ధర్నాలను కూడా అడ్డుకోవడం ఎంత హేమమైన చర్య? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికార పక్షానికి చుట్టాలుగా వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరేదో మా నాయకుడిని అరెస్ట్ చేసి మేము భయపడి కేసులు పెడితే ఇంట్లో కూర్చుంటామనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మా నాయకుడిని బయటికి తీసుకొచ్చేంత వరకు మేము ఉద్యమిస్తాము. వదిలే ప్రసక్తే లేదు తెలుగు మహిళలు, ఖబర్దార్. ఇక సజ్జల తర్వాత వచ్చేసి అమ్మడి చెప్తున్నారు ఇతను దొంగ అని చంద్రబాబు నాయుడికి తెలుసు. అదేవిధంగా లోకేష్ కూడా ఏదైనా అతిగా మాట్లాడితే అతను కూడా ఈ కేసులో ఎత్తే ప్రయత్నం చేస్తాం, అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అని చెప్తున్నారు. ఏమంటారు? సరే ఓకే, నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను వైసీపీ వాళ్లకు, బాబాయిని చంపిన అది ఎవరు, ఏ1గా ఎవరున్నారు? అంటే మర్డర్ చేసిన కేసుల్లో కూడా ఏ1లు ఏ2లు లండన్లకి దేశ విదేశాలు తిరుగుతున్నారే, ఏ పాపము చెయ్యకుండా మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీకు ఒక్కటే భయం చుట్టుకోయింది, భవిష్యత్తు గ్యారంటీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకు పర్యటిస్తున్నారు, ఇక్కడ చూస్తున్న జనాదరణ ఎక్కువైపోయింది, అది చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు కేసులను బనాయించి మీరు లోపల పెడుతున్నారు. మా నారా లోకేష్ బాబు గారిని అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, మీరు అరెస్టులతో అదిరే బెదిరేదే లేదు. అక్క మీరు చెప్పండి, కాపు రామచంద్రారెడ్డి నిన్న రాత్రి మాట్లాడుతూ న్యాయం గెలిచింది కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడని చెప్తున్నాడు. మరోవైపు మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చేసి ఆయన అసలు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సొంత వాహనములు కాదు పోలీస్ జీప్లు ఎక్కించి తీసుకుపోయిండాల్సిందే అని చెప్తున్నాడు. దానికి ఏమంటారు? గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి పేరు పలకడానికి కూడా మహిళలుగా మాకు అసహ్యం, ఎందుకంటే అంత నీచమైన పద్ధతులు కలిగిన గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా తెలుగు మహిళలకు లేదు. అసలు A37గా ఉన్న మా అధినాయకుడి పేరు A1గా పొద్దునకి చేర్చి ఆయనకు రిమాండ్ విధించాల్సిన అవసరం ఏముంది? అంటే అధికారులను గుప్పెట్లో పెట్టుకొని ఈ సైకోరెడ్డి ఆడుతున్న నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రెండు రాష్ట్రాలను లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన మా నాయకుడు జైల్లో, ఇది చాలా దారుణం, పాపం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికీ ఎంత మీరు చేశారో దానికి రెట్టింపు మీరు సమాధానం చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో అది అక్రమ అరెస్టే, ఇది టీడీపీ ఏదైతే జనాదరణ పెరుగుతుందో దాన్ని చూసి ఓర్చలేకనే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ కావచ్చు, కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, అంబడి కావచ్చు, సజ్జల కావచ్చు, వీళ్ళందరూ కూడా నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకోవాలి. లేనేడల భవిష్యత్తున ఈ తెలుగు మహిళలు ఉద్యమించి వారికి ఏదైతే గుణపాఠం చెప్పాలో 2024 ఎన్నికల్లో చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్.